ఎనభై ఏడు వేల మంది చిరు వ్యాపారులకు మంచి చేసే కార్యక్రమం మరెక్కడా లేదన్నారు సీఎం వైఎస్ జగన్ ఇది పేదలకు మేలు జరిగే మహాయజ్ఞం అన్నారు జగనన్న తోడు లబ్దిదారులో ఎనభై శాతం మహిళలే ఉన్నారన్నారు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగనన్న తోడు నాలుగవ విడత కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు చిరు వ్యాపారులకు మేలు చేసేలా వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమం దేశంలో ఎక్కడా జరగడం లేదన్నారు సీఎం జగన్ నాలుగో విడత జగనన్న తోడు నిధులను క్యాంపు కార్యాలయం నుంచి సీఎం విడుదల చేశారు కార్యక్రమాన్ని అమలు చేస్తున్న మెప్మా సెర్ప్ తో పాటు కార్యక్రమానికి తోడ్పాడునిస్తున్న బ్యాంకర్లకు సీఎం కృతజ్ఞతలు చెప్పారు ఇంతవరకు పదిహేను పాయింట్ ఎనిమిది ఏడు లక్షల మంది చిరు వ్యాపారులకు జగనన్న తోడు ద్వారా మంచి జరిగిందన్నారు చిరు వ్యాపారులకు తోడుగా ఉండేందుకు బ్యాంకర్ల ద్వారా రుణాలు ఇస్తున్నట్లు సీఎం జగన్ చెప్పారు ఈ చిన్న వ్యాపారాలు హస్తకళాకారులకు ఈ పథకం ఉపయోగపడుతోందని వివరించారు పేదవాడికి మంచి జరిగించే యజ్ఞం సత్ఫలితాలను ఇస్తుందన్నారు సీఎం జగన్ పథకం ప్రారంభించినప్పటి నుంచి పదిహేను పాయింట్ ఎనిమిది ఏడు లక్షల మంది చిరు వ్యాపారులకు రెండు వేల తొమ్మిది వందల యాభై ఐదు కోట్ల రూపాయలను నాలుగేళ్లలో వడ్డీ లేని రుణాలుగా ఇచ్చామన్నారు వీరిలో తిరిగి సకాలంలో చెల్లించి మళ్లీ మళ్లీ రుణాలు పొందిన వారిలో పదమూడు పాయింట్ రెండు తొమ్మిది లక్షల మంది ఉన్నారని స్పష్టం చేశారు ఇప్పటి వరకు జగనన్న తోడు పథకం కింద కోట్ల రూపాయల వడ్డీని తిరిగి చెల్లించినట్లు చెప్పారు జగనన్న తోడు లబ్ధిదారుల్లో ఎనభై శాతం మహిళలే ఉన్నారన్నారు సీఎం వైఎస్ జగన్ మొత్తం లబ్ధిదారుల్లో ఎనభై శాతానికి పైగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారని ముఖ్యమంత్రి జగన్ చెప్పుకొచ్చారు ఒకరిపై ఆధారపడకుండా వారంతట వారే చిరు వ్యాపారాలు చేస్తున్నారని అభినందించారు శాతం మంది ఇది నిజంగా ఒక విప్లవం ఎనభై శాతం మంది అక్క చెల్లెమ్మలే ఇందులో ఇదే ఆశ్చర్యము ఇదే ఒక విప్లవం అంటే ఇంకో విప్లవం ఇంకొక ఆశ్చర్యం ఏమిటంటే తెలుసా ఇందులో ఎనభై మంది నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ వీళ్ళే ఎనభై శాతం మంది ఉండడం ఇంకొక విప్లవం మరోవైపు చిరు వ్యాపారాలు చేసుకుంటూ పొరపాటున ఎవరికైనా రాకపోతే సచివాలయాలను సంప్రదించాలని సీఎం జగన్ సూచించారు సచివాలయ సిబ్బంది వారికి సహకరిస్తారని వాలంటీర్ల సహకారంతో జగనన్న తోడు పథకాన్ని అమలు చేస్తారని చెప్పారు వన్ నైన్ జీరో టూ టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసినా సమస్యను పరిష్కరిస్తారని చెప్పారు